Yes, మరి ఈ రోజు మన షోలోకి రాబోతున్న గెస్ట్ ఇంటర్లో ఫెయిల్ అయినా లవ్ లో పాస్ అయ్యాడు. చదువులో తడబడ్డా యాక్టింగ్ లో మాత్రం నిలబడ్డాడు. రీసెంట్ గా ఆహా అవార్డ్స్ లో బెస్ట్ యాక్టర్ అవార్డుని గెలుచుకున్న ది వన్ అండ్ ఓన్లీ సెల్ఫ్ మేడ్ యాక్టర్ వెరీ టాలెంటెడ్ సుహాస్, లెట్స్ వెల్కమ్ హిమ్. అద్దాలు ఇవ్వడానికి కారణం ఏంటంటే కలర్ ఫోటోలో అద్దాలు వచ్చినప్పుడు ఒక మ్యానరిజం వచ్చేది, స్టైల్ వచ్చేది. సో మాకు రజనీకాంత్ గారిని మీరు ఇమిటేట్ చేస్తూ ఆ పరిచయాల్లో సుహాస్ హాయ్ అని అంటే హలో అంటే వినపడదు, ఆడియో బయటికి రాదు. బట్ సుహాస్ ఇప్పుడిప్పుడే ఓపెన్ అప్ అవుతున్నావు. రీసెంట్గా ఆహాలో అవార్డు, తర్వాత కలర్ ఫోటో సూపర్ హిట్, దాని తర్వాత ఇప్పుడు మా షోలో ఆహాలో. లైఫ్ అంతా ఆహా ఆహా ఉందా? యా, ఆహా బాగా కలిసి వచ్చింది నాకు. అంటే థియేటర్లో రిలీజ్ అవ్వకపోయినా ఎక్స్పీరియన్స్ తెచ్చిపెట్టింది కాబట్టి, అంత పెద్దగా ప్రమోషన్ చేసి అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ప్రమోషన్స్ చేసి అందరికీ రీచ్ అయ్యేలాగా పల్లెటూరులో కూడా పోస్టర్స్ అన్ని వేసి మేము చేసిందని ఇంకా అందరికి రీచ్ అయ్యేలా చేసింది. ఆహా, మాకు చాలా స్పెషల్ అయింది. మీ సినిమాలో సునీల్ గారు అడిగినట్టు ప్రేమ గొప్పదా అని నేను అడగా, మా షోకి సంబంధించి అడగాలంటే ప్రేమ గొప్పదా ఫుడ్ గొప్పదా? ప్రేమతో కూడుకున్న ఫుడ్ గొప్పది. అబ్బా అబ్బా, మాకు రైటర్ దొరికాడండి. సో మనది ప్రాపర్ వచ్చేసి విజయవాడ. అవును, విజయవాడ అని అంటే నాకు గుర్తొచ్చేది ఫుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, అండ్ ఎస్పెషలీ వాళ్ళు ప్రేమతో పెట్టే ఆ విధానం, ఎవరింటికన్నా వెళ్ళామనుకో ఖాళీ కడుపుతోటే వెళ్ళాలి. సో విజయవాడలో స్ట్రీట్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయడం కానీ, లేకపోతే అక్కడ ఎక్కడ తినేవాళ్ళు, మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి విజయవాడకి సంబంధించి? ట్రిపుల్ఎస్ ఇడ్లీ అని ఉంటుంది. ట్రిపుల్ఎస్ ఇడ్లీ, ఇడ్లీ పాక్ ఇడ్లీ అని చాలా ఇయర్స్ నుంచి ఉంటుంది అనమాట. ఎప్పటి నుంచో పాకే ఉంటుంది అక్కడ. ఓన్లీ ఇడ్లీ అమ్ముతారు, ఇంకేం అమ్మరు. అక్కడికి చాలా మంది ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ వచ్చి తింటూ ఉంటారు అనమాట. ఓన్లీ ఇడ్లీ, ఒక 4-5 టైప్స్ చట్నీ వేస్తూ ఉంటారు. అండ్ విజయవాడ బండ్లు ఉంటాయి అన్నమాట, చిన్న చిన్న బండ్లు ఉంటాయి కదా, అలాంటి ఏ బండి దగ్గర అయినా సరే పునుగులు బజ్జీలు. బాబాయ్ హోటల్ అని ఉంటుంది, అక్కడ కూడా ఇడ్లీ దోశ అన్ని బాగుంటాయి. చిన్న పునుగులు బీసెంట్ రోడ్డు దగ్గర. ఫుడ్ గురించి ఎలాగో మాట్లాడుకున్నాం కాబట్టి మా షోకి వచ్చిన ప్రతి ఒక్క గెస్ట్ ని నేను అడిగేది, వాట్ డస్ ఫుడ్ మీన్ టు యూ? మీకు ఫుడ్ పర్సనలీ అసలు ఫుడ్ అంటే ఏంటి? అది ఒక ప్రతి ఒక్కరికి ఒక అది ఒక ఎమోషన్. కొంతమంది బాధేస్తే తింటారు, కొంతమంది హ్యాపీనెస్ లో తింటారు, కొంతమంది కోపం వచ్చి తింటారు, కొంతమంది ఖాళీగా ఉండి తింటారు. సో మీరు సుహాస్ కి ఫుడ్ అంటే ఏంటి? నేను ఎంజాయ్ చేస్తూ తింటాను. మొన్న లాక్డౌన్ లో ఖాళీగా ఉంటూ తిన్నాను. ఇంత హ్యాపీగా కనపడే సుహాస్ కి చాలా కష్టాలు వచ్చాయని నేను విన్నాను, ఫుడ్ పరంగా మాత్రమే. ఇంట్లో కేవలం పప్పు రసం సాంబార్ ఇవే అంటగా, ఇది ఎవరు చెప్పారు? అంటే మనం ఓన్లీ వెజ్ అంటగా, ఇంట్లో కేవలం వెజ్ ఇంట్లో, నాన్ వెజ్ కోసం మాత్రం సీక్రెట్ గా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ తినేసి వస్తారు. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏనా? ఐ సో స్టోరీ ఏంటి అసలు? అంటే వైఫ్ వెజిటేరియన్, సో అంటే పెళ్ళైన తర్వాత తెలిసింది నాకు వెజిటేరియన్లు ఇన్ని రకాలు ఉంటాయా. ఎందుకు చాలా బాధగా చెప్తున్నట్టు అనిపిస్తుంది. వెజ్ కూడా ఎంజాయ్ చేస్తారు, వెజ్ కూడా ఎంజాయ్ చేస్తుందని భయపడుతున్నారా? అయ్యో అలా ఏం లేదు. అంటే కాకపోతే నువ్వు వండుకోని పర్మిషన్ ఇస్తుంది. ఓ, మీరు వండుకోవచ్చు? నేను వండుకోవచ్చు, నేను ఓపెన్ చేసి యూట్యూబ్. అంటే సుహాస్ కి వంటొచ్చు? యూట్యూబ్ చూస్తూ వచ్చు. ఓ ఓకే, మధ్యలో డేటా ఆగిపోతే ఏం చేస్తారు? అమ్మో, అప్పుడు ఇంకా ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి ఏంటి పరిస్థితి అని అడుగుతాను. ఎప్పుడైనా ఇంట్లో ఏదైనా సండే రోజు కానీ, మనకు సండే నాన్ వెజ్ అలవాటు చిన్నప్పటి నుంచి, అది మార్చలేం. సండే అంటే చికెన్ ఉండాలి. అవును, అప్పుడు ఎప్పుడైనా ఖాళీ ఉంటే నేను తెచ్చుకుంటానంటే సరే తెచ్చుకునే, ఇంకా అప్పుడే మొత్తం యూట్యూబ్ అంతా ఉండి కరెక్ట్ గా చెప్పింది చెప్పినట్టే వెనకాల నుంచి మా వైపు తిడతా ఉంటుంది అనమాట. వాళ్ళు ఎంత చెప్తే అంతే ఇయ్యక్కర్లేదు. నేను మరీ స్పూన్ అంటే ఎగ్జాక్ట్ గా స్పూన్ యాజ్ ఇట్ ఇస్ గా లేదు అది పాడేసే. వాళ్ళు అసలు ఏ స్పూన్ వాడతారు, అలాంటి స్పూన్. సరే, మీరు వెజ్ చేసుకునే పరిస్థితి అంటే నాన్ వెజ్ చేసుకోలేని సిచ్యువేషన్స్ లో ఫ్రెండ్స్ దగ్గర తింటారా? ఫ్రెండ్ రూమ్ కి వెళ్ళి వాళ్ళకి ఏంటి అంటే ముందే ఇన్విటేషన్ ఏమన్నా మీరు హలో నేను వస్తున్నాను రా చేసి పెట్టు అని, లేకపోతే మీరు వస్తున్నారని రెడీ ఉంటాయి? లేదు లేదు, చెప్పి కొంచెం వాళ్ళు ఇది వండుతావా వస్తున్నాను అట్లా సండేస్ అంటే ఓకే వచ్చేసే అని చెప్తారు.
అట్లా సందీపోల్ రూమ్ లో డైరెక్టర్ కలర్ ఫోటో డైరెక్టర్ మా రూమ్మేట్స్ అందరు చాయ్ బిస్కెట్ వాళ్ళు అండ్ కలర్ ఫోటో చేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అందరూ ఒక దగ్గర ఉంటారు. ఓకే, ఇంత మంది గురించి చెప్తున్నారు, ఫ్రీక్వెంట్ గా వెళ్ళేది ఎవరి దగ్గర మీరు? అదే రూమ్ లో వరా అని ఉంటాడు, తను అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసాడు కలర్ ఫోటో. తను చాలా బాగుంటాడు అన్నమాట, అసలు బాగా ఉంటాడు, చాలా బాగుంటాడు, చాలా చాలా వెరైటీస్ ఉంటాడు. ఇదేంటి మనం ఈ హోటల్ అనగా చూసేది మనలో మన మాట, మీ వైఫ్ బాగా ఉండుతుందా వరా బాగా ఉండుతాడు ఇదేంటండి చెప్పాలి. సరిగ్గా ఒకళ్ళ పేరు చెప్తే ఇంట్లో ఉండదు, తర్వాత ఈ పేరు చెప్తే తర్వాత అటు ఉండదు. ఇదర్ వెజ్ నాన్ వెజ్? వెజ్ తిని బాగుంటుంది, నాన్ వెజ్ తను బాగుంటాడు. వెరీ స్మార్ట్, తెలివి. సో మీకు బాగా వండి పెట్టే ఫ్రెండ్ వచ్చేసి వరా. అవును. మీ గురించి నాకు ఇంత ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చిందని అనుకున్నారు మీరు? వెజ్ నాన్ వెజ్ అవన్నీ ఆయనే చెప్పాడు, ఎందుకంటే ఆయన పిలిపించాము. సో వరా ఇస్ హియర్ విత్ us, పిలిచేద్దామా? ఓకే, ఇన్వైటింగ్ వరా ఆన్ స్టేజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఆన్ టు అవర్ షో. అండ్ నాకు సుహాస్ ఫ్రెండ్ వరా వస్తున్నారు, సుహాస్ ఆయన గురించి అది అడగండి అని చెప్పేసి. ఏం చెప్పారు అంటే, ఎప్పుడు ఆయన సైలెంట్ గా ఉంటాడు కదా, సో ఇప్పుడు నేను సైలెంట్ గా ఉందాం అనుకుంటున్నా. సో వరా అండ్ సుహాస్ అసలు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? ఈ ఫ్రెండ్షిప్ కహాపి స్టార్ట్ హువా? ఏంటి కహాపి అంటే, యాక్చువల్గా నేను కలర్ ఫోటోకి ఏడీగా చేశాను, ఏడీగా జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన ఇనిషియల్ డేస్లో అంటే బేసిక్గా సుహాస్ అన్న అంటే హీరో కదా మూవీలో, కొంచెం టెన్షన్ పడుతూ ఉండే. కాదు, మీరు అందరి ఫ్రెండ్స్ రూమ్ లో వెళ్ళి కుకింగ్ చేసుకుంటారు అది ఇది అని అంటుంటే, మీరు కలర్ ఫోటో నుంచి మా జర్నీ స్టార్ట్ అయిందే కలర్ ఫోటో. నేను సందీప్ శ్రీధర్ వీళ్ళందరం ఫ్రెండ్స్, తిను ఏడిగా అప్పుడు జాయిన్ అయ్యాడు కలర్ ఫోటో నుంచి. మాకు ఇంకా ర్యాప్ ఇంకా నేను వీళ్ళకి వండి పెట్టడం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, కలర్ ఫోటో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత లాక్డౌన్ వచ్చింది. సో చాలా గ్యాప్ వచ్చింది, కొంచెం ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడతా ఉన్నాం, ఏంటి 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 అనుకుంటా ఉన్నాం. బయట కూడా అన్ని దొరకట్లేదు, టైం టు టైం చేంజ్ అయిపోయింది. సో ఒకరోజు ఇలా వండుకోవడానికి చేసుకోవడానికి ప్రాబ్లం అవుతుంది ఏంటంటే, నాకు బేసిక్గా అప్పుడు షెల్టర్ లేదనమాట. నేను హైదరాబాద్లో ఉండిపోవాల్సి వచ్చింది, లాక్డౌన్ వచ్చింది, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. సో ఒక ఫైన్ డే అన్నయ్య వాళ్ళు పిలిచి, మా అతనే ఉండొచ్చు, ఇబ్బంది ఏం లేదు, సో మా దగ్గరే ఉండేది అంటే అమ్మాయి అనుకున్నా. సరే ఇప్పుడు నన్ను ఉండమన్నారు, కొంచెం టెన్షన్ ఉంటుంది కదా, అక్కడేమో డైరెక్టర్, ఇక్కడేమో హీరో, చుట్టుపక్కల ఉన్న డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన అందరూ ఉన్నారు. సో కొంచెం టెన్షన్గా ఉండేవాడిని. సడన్గా ఒకరోజు ఏదో స్నాక్ కావాలి, ఆకలి అది అనుకుంటున్నారు. సరే ఇప్పుడు ఆకలి అంటున్నారు, ఎవరికి వంట రాదు, సరే నేను చేసి పెడదామని డిసైడ్ అయిపోయా. చేసి పెడదామని డిసైడ్ అయిపోయి, కొంచెం వర్షం కూడా పడుతుంది బయట, వెదర్ కూడా బాగుంది, ఈజీగా ఏం చేయగలుగుతాం అంటే పకోడీ. పకోడీ యూట్యూబ్ ఓపెన్ చేశా, చూసా, ఓకే రైట్, వీళ్ళకి ఎవ్వరికి ఇంతవరకు చేయటం అయితే రాదు, మనం చేసి పెడితే అది బాగున్నా బాగుపోయినా ఆ బాగుందిరా అంటారు. ఆకలితో ఉన్నారు, ఆకలితో అయితే ఉన్నారు. సో నేను అది లీడ్గా తీసేసుకొని వెళ్ళి చేసి తీసుకొచ్చి పెట్టా. అక్కడ నుంచి వా 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 అనుకుంటా ప్లేట్ తీసుకొచ్చి పెట్టాను, 2 మినిట్స్లో మొత్తం ఖాళీ అయిపోయింది. వావ్. ఇంకా అందరూ కూర్చొని ఇంకా అట్లా అలా ఇంకా స్టార్ట్ అయింది అనమాట, నేను కుక్ చేసి పెట్టడం ఇంకా రెగ్యులర్గా. నిదానంగా వెళ్తూ కొద్దీ ఉండేసరికి అన్నయ్య వాళ్ళు నార్మల్గా చికెన్ ఏమో మటన్ తినాలనిపించింది, తినాలనిపించింది ఇస్ ఓకే, వండుకోవడం కూడా రావాలిగా కదా, రాదు కదా. ఒక్కసారి ఏదో వర్షం కురిసిన రాత్రి మీరు పకోడీ వండి పెడితే వర్షం కురిసిన మధ్యాహ్నం ఇంకా అప్పటి నుంచి బుక్. కానీ ఆ రోజు ఒక చిన్న దానికి ఒక టైటిల్ కూడా పెట్టుకున్నాను అనమాట నేను, వరాతో వేడివేడి పకోడీ అని. వంట చేసేది మీ ఒక్కలే కాబట్టి, పై చేయి మీదే కాబట్టి, అది కట్ చేసి రెడీ పెట్టండి, ఇది కట్ చేసి రెడీ పెట్టండి, నేను అక్కడ అవ్వదు.